తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఆందోళ నియోజకవర్గం పుల్కల్ మండల కేంద్రంలో నూతనంగా రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పుల్కల్ గ్రామంలోని మల్లికార్జున దేవాలయం నుండి మండల కార్యాలయం వరకు భాజపా నాయకులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఆమె చిత్రపటాన్ని పుల్కల్ సహకార సంఘం చైర్మన్ అనంతరావు కులకర్ణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం మహిళను రాష్ట్రపతిగా ప్రకటించడం, అనంతరం ఆమె ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్, వార్డు సభ్యులు నర్సింహులు, సంగమేశ్వర్, మల్లేశం, సహకార సంఘం డైరెక్టర్లు కృష్ణయ్య, ప్రవీణ్, భాజపా జిల్లా నాయకులు నరసింహారెడ్డి, మండల అధ్యక్షులు బాలరాజ్, నాయకులు మల్లేశం, నవీన్, యాదయ్య, అశోక్, కుమ్మరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొట్టమొదటి 15వ గిరిజన మహిళ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మన జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డ గారు, మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆదేశానుసారం ప్రతి మండల కేంద్రంలో మన గిరిజన మహిళ ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయత్ కార్యాలయాలు, మళ్ళీ ప్యాక్స్ సొసైటీలు అన్నిట్లో కూడా మన రాష్ట్రపతి గారి ఫోటోలని ఇవ్వాలని కార్యక్రమము. వారి ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఈరోజు పుల్కల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ, ఎంపీడిఓ, పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయత్ కార్యాలయం, మరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకి కూడా ఈరోజు ఈ ఫోటోలు ఇవ్వడం జరుగుతుంది. దీని సందర్భంగా అందరం కూడా గర్వించదగ్గ సమయం, ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఈ కాలంలో మరి మొట్టమొదటగా ఒక గిరిజన తెగకు చెందిన మహిళకు మరి రాష్ట్రపతి పదవి లభించడము, దానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ ఆధినాయకత్వానికి మరి పుల్కల్ గ్రామం తరఫున, పుల్కల్ మండల్ తరఫున, అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆదర్శంగా తీసుకొని మరి అట్టడుగు స్థాయిని కూడా ఉన్నత స్థాయిలో, ఉన్నత శిఖరాల్లో కూర్చొనిపెట్టడం, మరి వారికి మరి బలైన అట్టడుగు వర్గాల సమస్యలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి వారి అభివృద్ధి కొరకు వారు తగిన నిర్ణయాలని తీసుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు గిరిజన మహిళని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం చాలా గర్వకారణం. ఇది భారతదేశంలో ఉన్న మరి 11 గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహిస్తారు. మరి బీసీ, ఎస్సీ, మరి మైనార్టీలు, మన అగ్రవర్ణాలకు కూడా అందరు కూడా ఆమె అంతా సహకారం చేస్తూ దేశాన్ని మరి ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ ఈరోజు తను ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పుల్కల్ మండల శాఖ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరఫున, పుల్కల్ గ్రామ పంచాయతీ తరఫున ద్రౌపది గారికి శుభాకాంక్షలు తెలియ